All the best to Health Plus channel. I am Dr. Sarla, senior gynecologist and obstetrician as well as infertility specialist. జనరల్ గా మెనార్కే అంటే పెద్ద మనిషి అవ్వడం అనేది మనం ఒకప్పుడు చూస్తే ఈ 14 to 16 ఇయర్స్లో ఎక్కువగా చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో పిల్లలు త్వరగా మెచ్యూర్ అయిపోవడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. త్వరగా అంటే ఎంత త్వరగా అంటే 10 సంవత్సరాలకో 11 సంవత్సరాలకే మెచ్యూర్ అవ్వడం అనేది ఎక్కువ మంది పిల్లల్లో చూస్తున్నాం. అసలు దీనికి కలగ కారణాలు ఏంటి అని చాలా స్టడీస్ అనేవి జరుగుతుంది, రీసెర్చ్ జరుగుతుంది. సో బేసిక్గా ఒకప్పటితో ఆలోచిస్తే ఇప్పుడు లైఫ్ స్టైల్ చాలా బెటర్ అయింది. ఒకప్పుడు సరైన తిండి ఆహారం లేక బక్క చిక్కిన శరీరాలతో ఉన్న ఆడపిల్లలు మెచ్యూర్ అవ్వడం అనేది కొద్దిగా లేట్గా అవుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సరైన పోషక ఆహారం తీసుకోవటం, ఇన్ఫ్యాక్ట్ టు సే ఒబీస్ అంటే బాగా లావుగా ఉండటం అనేది పిల్లల్లో ఎక్కువగా చూస్తున్నాం. ఎప్పుడైతే శరీర బరువు ఎక్కువగా ఉంటుందో అప్పుడు మెచ్యూర్ త్వరగా అయిపోతూ ఉంటారు. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవ్వటం, మంచిగా అవ్వటం వల్ల ఎక్కువగా త్వరగా మెచ్యూర్ అయ్యే పిల్లల్ని మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇవే కాకుండా సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఒక విధంగా కారణమని ఇప్పుడు రీసెర్చ్ చెప్తుంది. అంటే ఏంటంటే, సో ఇంట్లో కనుక చాలా ఎమోషనల్ స్ట్రెస్ అవ్వనివ్వండి లేదా స్కూల్లో స్ట్రెస్ అవ్వనివ్వండి, ఇలా రకరకాల స్ట్రెస్ వల్ల కూడా ఒక ఆడపిల్ల త్వరగా మెచ్యూర్ అవ్వడం అనేది జరిగే ఛాన్సెస్ ఉందని మనకి రీసెర్చ్ చెప్తుంది. ఇవే కాకుండా తినే తిండి ఆహారం అనే దాంట్లో ఎంతో కొంత కలుషితం అనేది జరుగుతుంది. ఇలా కలుషితమైన ఆహారం ఎస్పెషల్లీ ఇప్పుడు తాగుతున్న పాలు, ఈ పాలలో ఎక్కువ శాతం ఇలాంటి బఫెలోస్కి కౌస్కి మనం రకరకాల ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ అనేసి ఇచ్చి పాల ఉత్పత్తి ఎప్పుడైతే ఎక్కువ చేస్తున్నామో ఇలాంటి పాలల్లో అలాంటి హార్మోన్స్ కలిసి ఈ పిల్లలు కనుక అలాంటి పాలు తాగుతూ ఉంటే వాళ్ళు తొందరగా మెచ్యూర్ అవ్వటం అనేది చూస్తున్నాము. సో పాల వల్ల ఉండే ఆక్సిటోసిన్ వల్ల కూడా పిల్లలు త్వరగా మెచ్యూర్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మనకి ఒక విధంగా కాజెస్ అని చెప్పచ్చు. ఎప్పుడైతే మెచ్యూర్ చాలా త్వరగా అవుతారో బేసిక్గా హెల్త్ అనేది, జెనైటల్ హెల్త్ అనేది ఆ పిల్లలు సరిగ్గా చూసుకోలేరు. అంటే ఎంత హైజీనిక్గా ఉండాలి, వాళ్ళు ఎలా అలాంటి ఋతుక్రమాన్ని ఎలా డీల్ చేయాలి, కొద్దో గొప్ప పీరియడ్స్ అనేవి హెవీగా అవుతూ ఉంటాయి ఇలాంటి సమయంలో. సో ఇలాంటి హెవీ పీరియడ్స్ని ఎలా తట్టుకోగలరు, అలాగే పెరిగే వయసు కాబట్టి వాళ్ళు ఇంకా సరైన ఆహారము ఆ సరైన హీమోగ్లోబిన్ ఉండకపోవటం వల్ల ఇలా పీరియడ్స్ అవటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళల్లో రక్తహీనత, దానివల్ల వచ్చే పరిణామాలు కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. తర్వాత చాలా మానసిక ఒత్తిడికి ఇలాంటి పిల్లల్లోనవుతూ ఉంటారు. సో ఈ మానసిక ఒత్తిడిని కూడా అధిగమించడానికి వీళ్ళకి కౌన్సిలింగ్ అనేది స్కూల్లో కానీ ఇంట్లో కూడా తల్లిదండ్రులు, ఎస్పెషలీ తల్లి, వీళ్ళతో కూర్చొని వాళ్ళకి హైజీన్ గురించి, పీరియడ్స్ గురించి, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని, వాటిని ఎలా అధిగమించాలి, డైట్ ఎలాంటి తీసుకోవాలి, ఎలాంటి తీసుకోకూడదు అని ప్రతి తల్లికి ఎంతో కొంత రోలు ఇలాంటి వాటిల్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు చాలా స్కూల్స్లో కూడా మెన్స్ట్రల్ హెల్త్ అనేవి సపరేట్గా గర్ల్స్ని పిలిచి వాళ్ళకి ఒక క్లాసెస్ లాగా తీసుకుంటున్నారు. ఇలాంటి ఎడ్యుకేషన్ కూడా చాలా అవసరం. ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలకి త్వరగా పీరియడ్స్ అయిపోతున్నాయి కాబట్టి అది ఆడుతూ పాడుతూ ఎదిగే వయసులో ఎలాంటి నియమాలు పాటించాలో వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇంకొంతమంది పిల్లలు లేట్గా మెచ్యూర్ అవ్వటం. సో ఇప్పుడు ఎక్కువగా త్వరగా మెచ్యూర్ అవ్వటం వల్ల చాలామంది తల్లిదండ్రులు మా గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చి మా పాపకు 13 ఏళ్ళండి ఇంకా మెచ్యూర్ అవ్వలేదు అని ఒక అబ్నార్మల్గా తీసుకుంటున్నారు. సో 13 ఏళ్ళకి మెచ్యూర్ అవ్వకపోతే అది తప్పేం కాదు, అదేం పెద్ద లోపం కూడా కాదు. సో జనరల్గా మేము డాక్టర్స్ని 16 ఇయర్స్ వరకు మెచ్యూర్ అయ్యేతారు, సో 16 ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు అని చెప్పి పంపిస్తాం. సో ఇలా చెప్పినప్పుడు మేము ఆ పర్టికులర్ గర్ల్ని టోటల్గా ఎగ్జామిన్ చేయటం అనేది జరుగుతుంది. అంటే టోటల్గా పరీక్షించి తనలో హార్మోన్కి సంబంధించిన తేడాలు ఏమన్నా కనిపిస్తున్నాయా, ఎదిగే తేడాలు అంటే హైట్ అవనివ్వండి, బ్రెస్ట్ డెవలప్మెంట్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, కొన్ని రకాల ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ ద్వారా హార్మోన్స్ పనిచేస్తున్నాయా లేదా అనేది తెలుస్తాం. ఇలా తెలిసినప్పుడు వాళ్ళని 16 ఇయర్స్ వరకు వదిలేస్తాం అనమాట. సో 16 ఇయర్స్ వరకు కూడా పీరియడ్స్ రావట్లేదు అని అంటే అప్పుడు గైనకాలజిస్ట్ టోటల్గా ఇన్వెస్టిగేట్ చేసి దానికి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా లేట్ మెనార్క్ అంటే లేట్గా పీరియడ్స్ రావటం అనేది ఈ విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి. కొన్ని కొన్ని కండిషన్స్, సపోజ్ కొన్ని రకాల అదర్ హార్మోన్ ప్రాబ్లమ్స్
థైరాయిడ్ హార్మోన్ అవనివ్వండి, ప్రొలాక్టిన్ హార్మోను, ఇలాంటి హార్మోన్ ఎస్టిమేషన్ కూడా కొన్ని కొన్నిసార్లు చేయటం అనేది జరుగుతుంది. ఒక్కోసారి వీటిల్లో తేడా ఉన్నా కూడా మెనార్కీ అనేది లేట్గా వస్తుంది కాబట్టి ఏది ఏమైనా కొంచెం లేట్ అవుతుంటే పీరియడ్స్ కంపల్సరీ గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే దానికి టోటల్గా ఇన్వెస్టిగేటం జరుగుతుంది. ఎప్పుడైతే పీరియడ్స్ చాలా త్వరగా వస్తాయో అంటే ఎర్లీ మెనార్కీలో వీళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తొందరగా రావటం మొదలవుతూ ఉంటుంది కాబట్టి త్రూఅవుట్ లైఫ్ టైం ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఇలా ఎర్లీ మెనార్కీ వచ్చిన వాళ్ళల్లో మనం ఒబిసిటీ అంటే అధిక బరువుతో కూడుకోవటం, కొన్ని కొన్ని అధ్యయనాల్లో బ్రెస్ట్ క్యాన్సరు అలాగే గర్భసంధికి సంబంధించిన ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉండటం అనేది రీసెర్చ్లో తేలింది. కాబట్టి పిల్లలు చాలా త్వరగా రజస్వరాలు అయితే వాళ్ళకి అలాగే అడల్ట్ లైఫ్లో ఇలాంటి వాళ్ళవన్నీ రాకుండా ప్రాపర్ థరో స్క్రీనింగ్ అనేది ఇంపార్టెంట్. అలాగే జీవనశైలిలో మార్పులు కూడా ఎంత అవసరం, ఏ బరువు ఉండాలా ఆ బరువే ఉండాలి, అంటే సరైన ఎక్సర్సైజ్ డైట్తో బరువును కనుక కంట్రోల్లో ఉంచుకొని లైఫ్ స్టైల్ మంచిగా లీడ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా మనం కొద్దో గొప్ప నివారించవచ్చు. అలాగే కంటిన్యూస్ సర్వేలెన్స్ అంటే అడల్ట్ లైఫ్లో కంటిన్యూస్గా డాక్టర్కి అప్పుడప్పుడు వెళ్ళి చూపెట్టుకుంటూ ఉంటే ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అని టెస్టుల ద్వారా ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.